సో మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, మరి ఈ కలర్ఫుల్ సెట్ ని ఇంకాస్త కలర్ఫుల్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఆ డైరెక్టర్ వస్తున్నాడు. వచ్చాక ఇదే మాట మీద ఉండండి, ఓకే? అప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండకూడదు ఆమె వచ్చిన తర్వాత. ప్లీజ్ వెల్కమ్ ది లవ్లీ గార్జియస్ ఎస్టర్. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను, ఒకవైపే చూస్తున్నామా, అన్ని ఒకలాగే చేస్తున్నామా. హ్యావ్ యూ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. నేను ఇప్పుడే బాయ్స్ ని అడుగుతున్నా దట్ మా సెట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఈ కలర్ఫుల్ సెట్ ని కాస్త కలర్ఫుల్ చేయడానికి ఎవరు వస్తున్నారంటే ఎవరు వచ్చారు? ఎస్టర్. మేము ఆర్ట్ డైరెక్టర్ అన్న, ఆర్ట్ డైరెక్టర్ అన్న, మా హార్ట్ ని కొల్లగొట్టిన డైరెక్టర్ ఆవిడ. ఎంత మంది ఎస్టర్ ఫ్యాన్స్ ఇక్కడ? ఆల్రెడీ ఆవిడ మీద రెక్కి నడుస్తుంది. మీరు నడిపిస్తున్నారా? ఎస్, మేమందరం ఒక రెక్కి ప్లాన్ చేసాం. బేసిక్ గా నేను ఒక విషయం చెప్పాలి. భీమవరం బుల్లోడు ఆ ప్రమోషన్ కి వచ్చారు, నేను ఫస్ట్ టైం జబర్దస్త్ స్టేజ్ ఎక్కాను. అప్పుడే అభి అన్న సునీల్ గారు రిక్షాలో ఉంటారు, నేను రిక్షా లాగి దిగిపోతాను. ఎస్టర్ కి నాకు చిన్న బాండింగ్ ఉంది ఎక్కడో తెలియకుండా. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మీకు ఎస్టర్ గారికి ఏదో జన్మ జన్మ బంధం ఉందా? జన్మ కాదు కానీ ఒక 7-8 సంవత్సరాలు. నేను చెయ్యి టచ్ చేస్తా, ఆ జమ్మల బంధం ఉందో లేదో తెలిసిపోద్ది. టచ్ చేసి చూడండి ఫస్ట్. నాకెందుకో ఇది ఓన్లీ హ్యాండ్ టచ్ చేస్తే వచ్చే బంధం కాదు, ఎక్కడ టచ్ చేసినా వచ్చేస్తుంది. ఆ మ్యూజిక్ ఒకసారి పక్కలే, ఊరిక హెయిర్ పట్టుకుని వచ్చేస్తుంది. నువ్వే కాదు, మేము పట్టుకున్న అదే మ్యూజిక్ వచ్చింది. కావాలంటే ఎవరైనా ట్రై చేయండి, మీకు రాదు. నేను పట్టుకుంటాను. నువ్వు పట్టుకో, నువ్వు నన్ను పట్టుకో. నిన్ను పట్టుకుంటే వచ్చింది, నిన్ను పట్టుకుంటే వచ్చింది. నాకు కూడా అదే వచ్చింది ఒకసారి. ఎరా బావా, పక్కనుండి ఇంతవరకు నాకు ఈ మాట చెప్పకుండా నువ్వు బావా బావా అన్న. నేను ఒక్కసారి దా పట్టుకో. ఎందుకు మిమిక్రీలు, ఎందుకు మిమిక్రీలు? రండి అందరూ వేసి పంటలేయండి. గెలండి, అయిపోయింది. నీది కూడా అయిపోయింది. ఫైనల్ గా ఆవిడ చెప్పింది ఎవరితో బంధం కరెక్ట్ గా ఉందని. నీది కూడా అయిపోయింది. నీది అయిపోదా ఇంకా, నీది అయిపోదా ఇంకా? ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి చాలా విన్నాను, దట్ ఇట్స్ అ వెరీ ఫన్ షో, చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అని చెప్పి. కానీ ఎప్పుడు ఐ నెవర్ గాట్ అ ఛాన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. సో ఇన్వైట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ హియర్, మీట్ ఎవ్రీబడి, బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. Once again, thank you so much, Esther, thank for coming you. And looking forward to some wonderful performances from you.